నమస్తే సార్ నమస్తే బాబు సార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటారని చెప్పారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిఠాపురంలో బాలి పోల్ అనేది జరిగింది అండ్ ఇప్పుడు జన సైనికులు దీన్ని గా తీసుకుని ఆహ్వాన పత్రికలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి పేరు మార్చుకోవాలని ఇది నిజమే ఇద్దా పద్మనాభ గారు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకునే అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇది ఒక సిల్లీ మ్యాటర్ అండి ఇది అంటే ముద్రగడ పద్మనం లాంటి అనుభవశాలి ఆ విధంగా మాట్లాడకూడదు ఆవేశం ఉండొచ్చు తర్వాత నేను నా అనుభవంతో చెప్తున్నాను ఒకవేళ అది నిజం కాదనుకోండి అప్పుడు నా రాజకీయ జీవితం వృధా అనుకుంటాను నాకు అనుభవం లేదనుకుంటాను నన్ను నేనే నిందించుకుంటానని చెప్తే ఏ భాష లేదు కదా చాలామంది ఏం చేస్తారంటే ఒక దళితుడు ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు కేసీఆర్ ఒక దళితుడిని కానీ ముఖ్యమంత్రి చేయకపోతే తల తగ్గోసుకుంటా అన్నాడు అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి నువ్వు తగ్గ చాలా తగ్గోసుకుంటా అన్నావు కదా మరి తగ్గోసుకుంటే ఎంత అర్థం ఉందో ఈరోజు ఎందుకంటే జనసేన వాళ్ళు వెళ్ళి నాలుగో తారీఖున ముహూర్తం పెట్టారంటే సిల్లిగా అన్నమాట చాలామంది ఎంతమంది రాజకీయ నాయకులండి నన్ను పేరెంట్ పిలవద్దని తేమో నా రాజకీయ జీవితానికి ఏమో రాజకీయ సన్యాసం చేస్తానని అలాగ రకరకాల రకరకాల మాట మరి అలాంటి మాట ఏదో అన్నాడు ఆయన ఆవేశం దాచుకోలేక అన్నాడు కానీ అయితే మొదలుగడ పద్మ మొదటి నుంచి కూడా తొందరపాటు తొందరపాటు మనిషి ఆవేశపరుడు అలాగే ఆవేశంతో తొందరపాటుతోనే చాలా ఆయనకు వచ్చినటువంటి ఆఫర్లు పాడు చేసుకున్నాడు ఇప్పుడు ఎవరైనా ముద్రగడ పద్మనాభం జనసేన ఇంత ప్రబలంగా ఉంటుండగా టీడీపీకి ఇన్ని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ లాంటి మూడు పార్టీలు కలుస్తున్నప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా వెళ్తే మాత్రం మీకు ఏమి ఇస్తాడని ఏమి ఏదో ఇస్తానని చెప్పచ్చు కానీ ఇచ్చాడా మీకు ఇవ్వలేదు కనీసం మీ కొడుక్కినా సీట్ ఇచ్చాడా ఇవ్వలేదు పోనీ మీకు ఏదైనా పార్టీ తరఫున ఏదో ఫండు ఇచ్చే ఇలాంటిది ఒక నలభై కోట్లు యాభై కోట్లు ఇచ్చాడా ఏమీ లేదు ఏమీ లేకుండా నీ రాజకీయ జీవితాన్ని వృధా చేసుకొని అక్కడ మామూలుగా పిఠాపురంలో అందరి చేత చేయనిపించుకొని ఎందుకు ఇట్లాంటి మరి అనుభవాలు కోరి తెచ్చుకుంటాడో నాకైతే అర్థం కావటం లేదు ఇందులో బాగా వైరల్ అయిపోయింది ఏంటంటే ఈ సొంత కూతురు క్రాంతి నాన్న వద్దు నాన్న నిన్ను ఉపయోగించుకొని వదిలేస్తారు ఇది పక్కా అని చెప్పిన తర్వాత నీ కూతురు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి పెద్ద మనిషిగా దాన్ని స్పందించకూడదు ఐ ఏదో చిన్నపిల్లగా మాట్లాడింది అని చెప్పాలి దాన్ని అలా కాకుండా వా జనసేన పార్టీ వాళ్ళు ఏమో నా కూతుర్ని కోవట్టుగా వాడుకున్నారు నా కూతుర్ని ఏమో నా కుటుంబానికి నా కూతుర్ని విడదీ అని చెప్పడం తర్వాత అది కాదు అన్న నేను నిజం చెప్తున్నాను అంటే నో విలేజ్ లేదు ఈ జన్మకి నేను మొహం చూడను అని అన్నీ తర్వాత ఇంకా ఆవేశం పెరిగిపోయి నేను ఒకవేళ ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కానీ పరిగెత్తించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా పెట్టుకుంటా అన్నాడు ఆయన స్వయంకృత అభరాధం స్వయకృత్రాసాన్న ఇచ్చింది ఏమి లేదు కదా ఆయన ఆయన చేసుకుంది ఇంకెవరు మార్చుకోమని చెప్పలేదు కదా దాని తర్వాత దాన్ని రాజకీయంగా దీన్ని ముడిపెట్టడం మాత్రం ఎంతో మాత్రం అది సమంజసం కాదు రాజకీయం ఎందుకు ముడిపెడతాడు నీ తాలూ ఓటమి నువ్వు ఓటమిగా ఉండు ఇంతగా ఇంతకుముందు ఓడిపోలేదా నువ్వు ఊడిపోయినట్టు ఎలాగేమో పేర్లు మార్చుకొని ఊర్లు మార్చుకొని అని తెరలేదు కదా ఇప్పుడు ఎందుకు నీకు ఎంత పౌరుషం వచ్చింది అంటే నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు ఉన్నారు ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన సమాధానం చెప్పుకోలేక ఇంత పెద్ద మాట అమలు కాని మాట సాధ్యపడిన మాట మాట్లాడితే ఎవరైనా పేరు మార్చుకుంటారండి మతం మార్చుకుంటారండి అది అవసరం ఏమొచ్చింది ఓటు కోసం గెలుపు ఓటమి సహజం పవన్ కళ్యాణ్ గెలవచ్చు లేదా మన వంగ గీత గెలవచ్చు దాని రాజకీయ ప్రజాస్వామ్యంలో ఏంటంటే మీ అనుభవాలు మీకుంటాయి నా అనుభవాలు నాకుంటాయి మీకు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ నుంచి మంచి అనుబంధం మంచి ఏమైనా ప్రయోజనాలు అంటే మీరు ఓటు వైఎస్ఆర్ పార్టీకే సార్ నేను చెప్తే మీరు వినరు అందువల్ల ప్రజా జీవితం ప్రజా వాక్యాలని ప్రజా ప్రజల తాలూకు మాటని పరిగణలో తీసుకొని రాజకీయ నాయకుడైనా విశ్లేషకుడైనా మాట్లాడాలి కానీ ప్రజలు మీరు మీ విశ్లేషలు ఎక్కడి నుంచో ఊడుపడలేదు కదా ప్రజల్లోంచి వచ్చేవాడే విశ్లేషకుడు అంతేకాని పూర్తిగా ఏదో తపశ్శత్తు సంపన్నులా కళ్ళు మూసుకొని చెప్తే అది నిజం వద్దని ఎవరనుకుంటారు అందరం ఈ రోజుల్లో బాగా తెలివితేటలు పెరిగిపోయిన రోజుల్లో అది గమనించారన్నమాట ఇకపోయినట్టయితే ఈ జనసేన వాళ్ళు కూడా చేసింది తప్పే ఎందుకంటే ఆవేశపరులైన వాళ్ళు ఏదో అంటారండి ఇప్పుడు మరి పోతురి మహేష్ ఏమో ఈ జనసేన పార్టీ ఇంకో పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీ జెండా మోసినట్టయితే కొబ్బరి బొండాలు కోసే ఖర్చుతో ఈ చేయి నరికేసుకుంటా అన్నాడు మరి జనసైనికులు అందరూ చేయి నరికేసుకో ముహూర్తం పెట్టేస్తామంటే ఎలాగ ఉంది ఆవిష్పరణలు రకరకాల మాట్లాడతారు మరి జనసేనలో చూసిన కదా పోతురి మహేష్ మరి ఆయన జరిగి ఉండాలి అని చెప్పండి అలా కాకుండా ఎంతగాళ్ళు తగ్గ బ సైనికులు కానీ వేరే మాత్రం వేరే మహిళలు కానీ బాగా కష్టపడ్డారు మీ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా మీ తాలూకు నాయకుడికి ఎక్కడ లేని మంచి పేరు తీసుకొచ్చారు చాలు ఆ ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి అనాలోచితంగా మాటలు మాట్లాడద్దు నా పోటి వాడు ఒక పెద్దవాడు చెప్పే మాటలు ఏంటంటే ఎవరో ముక్కు కోసుకుంటాను చెవులు కోసుకుంటాను నా చేతులు కోసుకుంటానంటే ఆవేశం వద్దే మాట్లాడతారు కానీ మెడకాయలు కోసుకుంటానంటే వెళ్ళిపోయి నువ్వు మెడకాయ కోసుకుంటానో కదా కోసే ముహూర్తం పెట్టామంటే నీ ముహూర్తం నీ చేతిలో ఉంది కానీ మెడకాయ కోసుకోవడం ఆ చేతుల్లో ఉంది కదా మెడకాయ బంద అలాగే పేరు మార్చుకుంటే ఏముంది ముద్రగడ పద్మనాభాని కాపు నాయకుడు ఒకటి కులానికి ప్రాతిపదికగా ఉంటున్నటువంటి ముద్రగడ ఆయన పేరు మార్చుకున్నాడంటే మానసికంగా చచ్చిపోయినట్టే కదా కులం కులంలో ఇంకెవడు చెప్తాడు అని జీవితం ఎప్పుడైపోయింది అయిపోయింది అని చెప్తారన్నమాట ఇది కరెక్ట్ అంటే ఈయన ఆవేశపడడం కూడా కరెక్ట్ కాదు రెండవది జన సైనికులు జూన్ నాలుగో తారీఖున ముహూర్తం పెట్టడం కూడా కరెక్ట్ కాదు రాజకీయాల్లో చాలా సర్వసాధారణం రాజకీయ సన్యాసం చేస్తా పార్టీ మారిపోతా అసలు రాజకీయాల్లో ఉండను అని మాటలు అనుకుంటారన్నమాట ఈయన కొంచెం ఆవేశపరులు కనుక కొంచెం కవిత్వం వచ్చి కనుక మన కేసీఆర్ లాంటి వాళ్ళు తలక కోసేసుకుంటానంటాడు ఈయనేమో పేరు మార్చేసుకుంటానంటాడు దాన్ని ముహూర్తాలు పెట్టుకుని ఉంటే అవుతుంది అది కరెక్ట్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్